ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు కష్టాలు తప్పడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గోడును మాత్రం ఎవరూ వినటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలం పుట్టు పంచాయతీ సుల్తాన్పుట్టు గ్రామానికి చెందిన ఒక మహిళ ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న తరుణంలో స్థానికులు ఆ వివాహితను ఆసుపత్రులకు తరలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. రోడ్లు సరిగా లేకపోవడంతో, ప్రభుత్వ అంబులెన్స్ రాకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఆ వాహనాలు కూడా రాలేదని చెప్పడంతో చేసేది లేక చేతులపై మోసుకెళ్తూ తీసుకెళ్లారు. ఇప్పటికైనా అధికారు పాలక యంత్రాంగం ఆ ప్రాంతంలోని రోడ్డు మరమ్మతులు చేయాలని కోరారు. కొద్దిగా స్లోగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి, కాలు దాప్ చేసుకుని వెళ్ళాలి సార్, కాలు దాప్ చేసుకుని. మీద వర్షం పడలేదమ్మా, ఇక్కడ కిందకి పడింది. ముందు కదా వెనకనే వేయండి. కరెక్ట్ రాయికి ఎక్కించి చూసాడే, ఇప్పుడు వెళ్ళిపోతారు. బండే మీ చేతిలో లేదు అమ్మ, కొద్ది వేడి నీళ్ళు తాగించండి అమ్మా. మా రోడ్డుకి మా పేషెంట్లకి